అత్యంత బరువైన ఆయుధాలు సరుకులను వేగంగా మోసుకెళ్లే చినూక్ హెలికాప్టర్లు భారత రక్షణ శాఖకు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా తయారీ చినూక్ హెలికాప్టర్లను భారత వాయుసేన ఉపయోగిస్తోంది. అయితే వీటి ఇంజన్లలో మంటలు చెలరేగే ప్రమాదం ఉందనే భయాలతో వీటి వినియోగాన్ని అమెరికా సైన్యం నిలిపివేసింది. తమ సైనికుల క్షేమమే ప్రథమ ప్రాధాన్యమని అగ్రరాజ్యం పేర్కొంది. అమెరికా సైన్యం నిర్ణయం పట్ల భారత వాయుసేన నివేదిక కోరింది. అమెరికా సంస్థ బోయింగ్ తయారు చేసిన 15 చినూక్ హెలికాప్టర్లను భారత వైమానిక దళం వినియోగిస్తోంది. చినూక్ హెలికాప్టర్లు సైనికులతో పాటు శతగ్నులు వంటి అత్యంత బరువైన ఆయుధాలను సరుకులను అవలీలగా తరలించగలవు. వీటిని అమెరికా సైన్యం 60 ఏళ్లుగా ఉపయోగిస్తోంది. వీటి సామర్థ్యాన్ని గుర్తించిన వైమానిక దళం 15 చినూక్ హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేసింది. తాజాగా వీటి ఇంజిన్లలో మంటలు చెలరేగుతున్నాయంటూ అమెరికా సైన్యం తాము వినియోగించే చినూక్ హెలికాప్టర్లను పూర్తిగా నిలిపివేశాయి. ఈ విషయాన్ని అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అమెరికా సైన్యం మెటీరియల్ కమాండ్ దాదాపు 70 చినూక్ హెలికాప్టర్లను తనిఖీ చేసినప్పుడు ఒక భాగం సమస్యకు కారణమని గుర్తించారు. అనంతరం ఈ హెలికాప్టర్లను నిలిపివేయాలని నిర్ణయించారు. చినూక్ హెలికాప్టర్లకు చెందిన కొన్ని ఇంజన్లలో మంటలు వచ్చినట్లు అమెరికా సైనిక అధికారులు తెలిపారు. అయితే వీటి వల్ల ఎలాంటి గాయాలు మరణాలు నమోదు కాలేదన్నారు. చినూక్ హెలికాప్టర్లను నిలిపివేయడం వల్ల అమెరికా సైన్యంలో సరుకు రవాణాకు సవాళ్లు ఎదుర్కానున్నాయి. అమెరికా సైన్యంలో దాదాపు 400 చినూక్ హెలికాప్టర్లున్నాయి. సైనికుల భద్రత దృష్ట్యా చినూక్ హెలికాప్టర్ల వినియోగాన్ని నిలిపివేసినట్లు అమెరికా సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు. భారత వాయుసేన మాత్రం చినూక్ హెలికాప్టర్ల వినియోగాన్ని కొనసాగిస్తోంది. అమెరికా ఎందుకు వీటి వినియోగాన్ని నిలిపివేసిందో నివేదిక కోరినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. నివేదిక వచ్చాక తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.